కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చింది దిగింది అంటూ మాట్లాడుతుంటారు. కొంతమంది పరిశుద్ధాత్మ ఒక శక్తి అని నమ్ముతుంటారు. కానీ బైబిల్లో ఆయన ఒక వ్యక్తి అని, వ్యక్తి మాత్రమే కాదు త్రిత్వంలో ఒకరని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు తండ్రి ఎలాగో అలాగే పరిశుద్ధాత్మ కూడా. బైబిల్లో వెల్లడైన దేవుడు ఏకైక నిజదేవుడు. త్రిత్వం అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అని. మత్తయి సువార్త 3:16 ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ కుమారుడైన యేసు నీటి నుండి బయటికి వస్తున్నాడు, దేవుని ఆత్మ ఆయన పైకి దిగుతున్నాడు, తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. కుమారుడు తండ్రి కాదు లేక పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు లేక తండ్రి కాదు. ఈ ముగ్గురు ఎవరికి వారు ప్రత్యేకం, కానీ ఒకే దేవుడుగా పరిపూర్ణ ఐక్యతలో ఉన్నారు. కొంతమంది మనం కోరుకున్న ఆత్మవరాల కోసం దేవుని ఎదుట అంగలార్చాలని, కన్నీరు విడవాలని, దేవుని ఎదుట రాత్రింబగళ్ళు కనిపెట్టాలని బోధిస్తుంటారు. మరికొంతమంది ఆత్మవరాలని మేమిస్తామని చెప్తుంటారు. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ఆత్మవరాల్ని ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడని వ్రాయబడి ఉంది. దేవుని ఆత్మకు ప్రతి వ్యక్తి పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్కరికి ఏ సామర్థ్యం ఇవ్వాలో ఆయనకు తెలుసు. తన జ్ఞానయుక్తమైన ప్రేమపూర్వకమైన సంకల్పం ప్రకారం ఆయన ఈ సామర్థ్యాలను ఇస్తాడు. మనం కోరిన సామర్థ్యాన్ని ఇవ్వాలని మనం ఆయన్ను బలవంతం చేయలేము. అలా ప్రయత్నించవచ్చు కానీ అది సాధ్యం కాదు. ఆయన మనం కోరినది ఇచ్చాడని మనల్ని మనం నమ్మించుకోవచ్చు, కానీ నిజంగా ఆ సామర్థ్యం మనకు కలిగిందని ఇది రుజువు కాదు. అన్నిట్లోకి శ్రేష్టమైన సామర్థ్యాలను మనస్ఫూర్తిగా ఆశించాలి. అయితే ఆయన మనకివ్వాలని నిర్ణయించుకున్న దాన్ని మారుమాట్లాడకుండా తృప్తితో స్వీకరించాలి. కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చింది దిగింది అంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారని, క్రీస్తుకు సాక్షులుగా ఉంటారని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ శక్తి అంటే దేవుడిచ్చే సామర్థ్యాలు అని. ఇవి అస్వాభావికమైనవి, అమానుష్యమైనవి, మానవతీతమైనవి. మనల్ని ఎదిరించే లోకంలో క్రీస్తుకు సాక్షులుగా ఉండేందుకు, తగిన రీతిగా జీవించేందుకు, మాట్లాడేందుకు, సేవ చేసేందుకు మనకు స్వభావ సిద్ధంగా ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తిని ఇవిస్తాయి. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఆత్మఫలము ఫలిస్తాడు. ప్రకృతిలో పండ్లు కావాలంటే ముందు విత్తనం నాటాలి, మొక్క లేక చెట్టు ఎదగాలి, అప్పుడు పండ్లు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ఫలం కూడా అలాగే. మనం క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం ఒక్కసారిగా పెళ్ళుబుకాయి. అయితే ఇవి మనలో అభివృద్ధి చెంది పరిపక్వమై ఇతర ఆధ్యాత్మిక సుగుణాలు వీటికి తోడవ్వాలి. దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ మనలో ఎదగాలి. తన పిల్లల్లో ప్రతి వ్యక్తికి ఈ జాబితాలోని ప్రతి లక్షణము ఉండాలని దేవుని కోరిక. దేవుని ఆత్మకార్యం ద్వారా మాత్రమే ఇది మనలో సాధ్యమవుతుంది. చాలామంది దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు చెప్పాడు అని చెప్తుంటారు. నిజంగా దేవుడు మనతో మాట్లాడతాడా? మనం దేవుని స్వరం వినగలమా? అయితే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. బైబిల్ ప్రకారం దేవుడు మనతో మాట్లాడతాడు. అనేక రీతులుగా ఆయన తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. అయితే దేవుడు మాతో మాట్లాడాడు, చెప్పాడు అని చెప్పే వాళ్ళంతా నిజం చెప్తున్నారని లేదు. ఎందుకంటే వారి స్వార్థ ప్రయోజనం కోసం వారి మాటలను దేవుని మాటలుగా చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎవరేది చెప్పినా సత్యమేదో తెలుసుకోవాలంటే మనకు బైబిల్ తెలిసి ఉండాలి. వ్రాయబడిన వాక్యానికి వ్యతిరేకంగా దేవుడేది బయలుపరచడు. ఇతరులు మన గురించి ఏం చెప్తారా అని వినడం కంటే దేవుని స్వరం మనమే స్వయంగా వినడం నేర్చుకోవడం ఉత్తమం. దేవుడు మనతో మాట్లాడే విధానాల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం. మొదటిగా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక లేఖనాన్ని మనం చదివి దాన్ని హఠాత్తుగా గమనిస్తాము. గతంలో దాన్ని చాలాసార్లు చదివి ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా మన అంతరంగంలోని సమస్తం ఇది దేవుని స్వరం అని గుర్తిస్తుంది. మన అంతరంగ సాక్ష్యాన్ని బలపరిచే పలు లేఖనాలు మనకు కనిపిస్తాయి. ఈ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అలాగే కలల ద్వారా, దర్శనాల ద్వారా, సూచనల ద్వారా, మెల్లని స్వరం ద్వారా, ఆయన సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఇలా అనేక రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటూ, ఆయనకు సమీపంగా వెళ్లే కొలది ఆయన స్వరాన్ని ఎంతో స్పష్టంగా వినగలుగుతాం.
బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనేకమైన వాటితో పోల్చడం జరిగింది. ఉదాహరణకు పావురం, పరిశుద్ధాత్మ పావురం వలె యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చినట్టుగా చూస్తాం. అలా ఇంకా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేటివేటితో పోల్చడం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 3:11 ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చడం జరిగింది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12:29 మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని వ్రాయబడి ఉంది. మరియు పెంతికోస్తు దినాన అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని వ్రాయబడి ఉంది. రెండవదిగా యోహాను సువార్త 3:8 గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని యేసుప్రభు చెప్పాడు. ఇక్కడ యేసుప్రభు పరిశుద్ధాత్మను గాలితో పోల్చాడు. మూడవదిగా యెషయా గ్రంథం 61:1 నూనెతో, యోహాను సువార్త 4:14 నీటితో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ముద్రతో, యోహాను సువార్త 7:38 నదితో, ఇలా అనేక రీతులుగా పరిశుద్ధాత్మను పోల్చడం జరిగింది.